అందరికి గణేష్ పండుగ శుభాకాంక్షలు. ఇక 9 రోజులు గణపతి పూజలే, గల్లీ గల్లీకి వినాయకుని పాటలే, పట్నంలో పల్లెలల్లో జోరుంటది. గవన్నీ చూపిస్తాం గానీ ఇవాళ్ళ పండుగ ముచ్చట్లు చూసే ముంగట హెడ్లైన్స్. ఖైరతాబాద్ లో కొలువైన మట్టి గణపతి, మండపాల్లో దేవుళ్లకు పట్టిండ్రు పబ్బతి. పాత పార్లమెంట్ లో మీటింగ్ ఆఖరు, రేపటికెళ్ళి కొత్త బంగ్లా షురు. తుక్కుగూడ జోష్ లో కాంగ్రెస్, పడనోళ్ళు అంటున్నారు తుస్. చంద్రన్నకు బీఆర్ఎస్ ఇమ్మతి, కారోళ్ళ రాజకీయం గమ్మతి. రైతన్న లాడిండ్రు క్రికెట్, చూస్తే అంటారు శబాష్. గణేష్ నవరాత్రులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. 69 ఏండ్ల కింద ఒక్క అడుగుతో చాలు చేస్తే ఈ 7 63 అడుగులకు చేరిండు దేవుడు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే దేశమంతా ఫేమస్. హైదరాబాద్ వల్లే కాదుల్లా, అటు ఆంధ్రాకెళ్ళి, పక్క రాష్ట్రాలకెళ్ళి బయట దేశాల భక్తులు సుతా దర్శనం చేసుకుంటారు. ఏ 7 కా 7 తీరొక్క రూపాలలో కొలుసుకుంటున్నాం దేవుణ్ణి. మరి తాపకు ఎట్లా కొలువైండు, ఫస్ట్ నాడు పూజలు ఎట్లెట్లయినాయో మొత్తం మరుచుకుందాం. చలో ఖైరతాబాద్. ఖైరతాబాద్ లో శ్రీదశ మహావిద్యా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. 63 అడుగుల మట్టి విగ్రహము, కుడి బాజుకు లక్ష్మీ నరసింహస్వామి, ఎడమ బాజుకు కురవి వీరభద్ర స్వామి కొలువైనారు. ఖైరతాబాద్ చరిత్రలో ఇంత పెద్ద మట్టి విగ్రహము ఇదే మొదలు. పొద్దుగాల పద్మశాలి సంఘం తరపున దేవునికి పట్టుబట్టలు, కండువా, జంజం, గరికమాల సమర్పించారు. గవర్నర్ తమిళసై మేడం వచ్చి పెద్ద గణపతికి పూజలు చేసింది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సార్ వచ్చి మొక్కులు అప్పచెప్పిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పోలీస్ సార్ దర్శనం చేసుకున్నారు. భక్తులు తీసుకొచ్చిన లడ్డూలు దేవుని పక్కకు పెట్టి పూజలు చేస్తున్నారు. ఈ అన్న 63 అడుగుల గణపతికి 63 కిలోల లడ్డు సమర్పించిండు. దర్శనం కోసం ఎక్కడెక్కడికెళ్ళో సితం వచ్చిర్రు భక్తులు. బడ గణపతి తోటి సెల్ఫీలు, ఫోటోలు దిగేండ్రు. మేము గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము, ఎవ్రీ ఇయర్ వస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి యూట్యూబ్ లో గట్టా చూసి ఫేమస్ అనేసి వచ్చాం. ఇయాల్టికెళ్ళి అనంత చతుర్దశి దాకా అంటే ఈ నెల 28 దాకా ఈడనే పూజలు అందుకుంటాడు. తీర్వాటం చేసుకుని బడా గణపతిని దర్శనం చేసుకోండి. మరి ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే మాత్రం సోనియా గాంధీ మేడం మీటింగ్ కు ఫుల్ మంది వచ్చిండ్రు. ఎటు చూసినా పబ్లికే, బస్సులు కార్లు కట్టుకొని వచ్చిండ్రు జిల్లాలకెళ్ళి. మీటింగ్ వచ్చినాక 6-7 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఎట్లున్నదో చూడురిగా. 2 రోజులు సిడబ్ల్యూసి మీటింగ్లు, అటు వెనుక పెద్ద సభ పెట్టి ఎలక్షన్లకు మేము తయారని ఆవాజ్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ లీడర్లు. అదే జోష్ తోటి ఈ కార్యం పెట్టుకున్నారు. తుక్కుగూడ సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మస్తు సంబరపడుతున్నారు. హైకమాండ్ మొత్తం వచ్చే కార్యకర్తలు కూడా బగ్గొచ్చిరే. మళ్ళీ 6 గ్యారంటీ పథకాలు ప్రకటించే వరకు పక్క పవాలకు వస్తామని ఆశతోటి ఉన్నారు. ఏరే రాష్ట్రాలకెళ్ళి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ అంతటా తిరుగుతున్నారు పథకాలను ప్రచారం చేస్తానికి. ఆడోళ్లకు నెలకు 2,500, 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్ లో టికెట్ లేని ప్రయాణము. ఇక అమలక్కల ఓట్లన్నీ గంపగుత్తగా మాకే పడతాయని అనుకుంటున్నారట. ఇల్లు లేని వాళ్ళకి ఇంటి జాగా కట్టుకోటానికి 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటింగ్ చేస్తున్న వాళ్ళంతా కాంగ్రెస్ కే చేయంటారని ఆపొచ్చాన. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 పెట్టుబడి, మళ్ళా ఒడ్లకు 500 బోనస్. ఇక యువసం కూలీలకు కూడా ఏడాదికి 12,000 అంటుండే వరకు వీళ్ళంతా మాదికే మారుతారని మనోళ్ళ ఆశ. 200 యూనిట్లు కాల్చిన వాళ్ళ కరెంటు బిల్లు సర్కారే కట్టేస్తుందట కాంగ్రెస్ ను గెలిపిస్తే. 2,000 పింఛని, 4,000 చేస్తామన్నందుకు ముసలంతా చేయకూర్తను గుర్తు పెట్టుకుంటారని పార్టీ వాళ్ళ ఆలోచన. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నేను గ్యారంటీ ఇచ్చి నిలబడ్డాను, ఈ 6 గ్యారంటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో అమలు చేయిస్తానే
సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇచ్చిండ్రు. ఏహే ఇండియన్లు పవన్ రెండు ఏం చేయలే గానీ ఇప్పుడు ఉద్దర హామీలు ఇస్తున్నారని గరమవుతున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. రాబందుల రాజ్యం వస్తే రైతు బంధు రద్దవడం గ్యారంటీ, కాలకేయుల కాలం వస్తే కరెంటు కోతలు గ్యారంటీ, మూడు రంగుల ఉసరు వెళ్లి నమ్మితే ఉచిత విద్యుత్ ఉడగొట్టడు గ్యారంటీ, దగాకూరుల పాలన వస్తే ధరణి ఎగిరిపోవడు గ్యారంటీ అనుకుంటా ట్విట్టర్ ఆర్పారుకున్నాడు మంత్రి రామన్న. ఇక హరీష్ రావు సారేమో కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే పాపం ఆగమాగం అవుతుంది వాళ్ళు, ఎందుకంటే ఏనాడు చేసిన ముఖం కాదు, అన్ని గోబల్స్ ఇలా తిట్ల పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ ఆరు పథకాల గ్యారంటీ మీద కమలం పార్టీ వాళ్ళని మందలిస్తే తుక్కుగూడలో భారీ బహిరంగ సభ అని చెప్పి తుస్సు మనిపించారు. ఇట్లాగూ అధికారంలోకి రాము కాబట్టి అమలుకు సాధ్యం కానిటువంటి ఆరు గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి గదన్నట్టు చెప్పినయన్ని అమలు పెట్టడానికి సందుకాల సాస్కాన్ అయ్యడం దాన్ని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపితే ఇవే కాదు, ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయొచ్చు. పండుగ కాబట్టి ఇవాళకైతే ఇంతే, రేపటికెళ్ళి మూడు పార్టీల పంచాయతీ ఇంకింత జోరుండు గ్యారంటీ. ఇది మా తాతల కాలంలో కట్టిన ఇల్లు, మా నాయన ఇండ్లనే ఉన్నాడు, మేము ఇండ్లనే బుట్టి పెరిగినాం. చిన్నప్పుడు గీడని ఆడుకునేది, మా నాన్నమ్మతో ఈడనే కూర్చొని ముచ్చట్లు పెట్టేది. చిన్నప్పుడు ఉరుకుతుంటే గీడనే వడి దెబ్బలు దాకినాయి. ఇగో పాత ఇంటి గురించి గిట్లనే గుర్తులు యాడ్ చేసుకుంటారు చాలా మంది. ఏండ్ల కమానం ఉన్న ఇల్లు ఇడిచిపెట్టి ఇంకో ఇంటికి పోవాలంటే మనసు ఒప్పది. ఇవాళ పార్లమెంటు గురించి కూడా పాత గుర్తులు గట్లనే యాడ్ చేసుకున్నారు. ఇక ఈ పార్లమెంటు బంగ్లా పాత చరిత్ర. ఇవాళ ఆఖరి మీటింగ్ నడిచింది, రేపటికెళ్ళి కొత్త బంగ్లాలకెళ్ళి ఏలువడి సురువైతుంది. 96 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్ళ జమానాలో కట్టిన బిల్డింగ్, స్వతంత్రం వచ్చినాక మనకు పార్లమెంట్ అయ్యింది. అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం ఆమోదించింది కూడా ఇండ్లనే. చాచా నెహ్రు కాంచెల్లి నరేంద్ర మోడీ సార్ దాకా 15 మంది ప్రధానమంత్రులు, 17 మంది స్పీకర్లు, 7500 మంది ఎంపీలు పనిచేసిండ్రు. ఇంద్రజిత్ గుప్తా సార్ 43 ఏళ్ళు సభలుండి రికార్డు కొట్టేసిండు. ఎందరో మేధావులు కోరుకున్నారు, ఎన్నో చర్చలు చేసిర్రు, ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు, గొప్ప చట్టాలు వచ్చినాయి అందులో కొన్ని గుర్తు చేసిండు మోడీ సారు. బంగ్లాదేశ్ కి ముక్తి కా ఆందోళన్ ఔర్ ఉస్కా సమర్థన్ భీ ఇసీ సదన్ నే ఇందిరా గాంధీ కే నేతృత్వ మే కియా థా. అటు ఇంకా సార్ ఇల్వర్ల ఈ పార్లమెంట్ లో జరిగినాయి చెప్పుకొచ్చాడు. ఆర్టికల్ 370 ఈ సదన్ హమేషా హమేషా గర్వ కే సాథ్ కహేగా, జీఎస్టీ కా నిర్ణయ భీ ఇసీ సదన్ నే కియా. అట్లనే తెలంగాణ బిల్లు పాస్ అయిన ముచ్చట కూడా ఎల్లబెట్టి ఆత్రమాత్రం చేసిన తోటి రెండు రాష్ట్రాల పబ్లిక్ కూడా సంబరాలు చేసుకోలేదు అన్నాడు. తెలంగాణ కే హక్ కో దబోచనే కే లియే భారీ ప్రయాస్ హుయే, खून की नदियां भी वही, और बनने के बाद न तेलंगाना उत्सव मना पाया न आंध्र उत्सव मना पाया, एक कटुता के बीज बो दिए गए. अच्छा होता उसी उमंग और उत्साह के साथ हम तेलंगाना का निर्माण करते तो एक नई ऊंचाई पर आज तेलंगाना पहुंच चुका होता. ఏరే పార్టీల లీడర్లు కూడా ఈ పార్లమెంట్ గొప్పతనము, జరిగిన చర్చలు, చేసిన చట్టాలు, కుకున్న పెద్దలను గుర్తు చేసుకున్నారు ఆఖరి రోజు అని అందరు మాట్లాడినాక సెంట్రల్ కేబినెట్ మీటింగ్ నడిచింది పార్లమెంట్ లోనే. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇంకా కొన్ని బిల్లులు, కొత్త పార్లమెంట్ బంగ్లాల పెట్టడం మీద మాట్లాడుకున్నారని బయట జరుగుతున్న ప్రచారం. అట్లా చెర్ల పొంట పోయి రేగడి మన్ను తెచ్చి రాళ్ళు రప్పలు లేకుండా ఏరి మంచిగా విసికి ఇగ్రం తయారు చేసేది. గల్లీ పోరలంతా ఒక్క కాడ కూసుని బొమ్మ తయారు చేస్తుంటే మస్తు సంబరం అనిపించేది. అరే తొండం ఇట్ల పెట్టాలే, అరే చేతులు రెండే పెట్టినవేంద్ర ఇంకో రెండు పెట్టు, బొజ్జగనపై ఎక్కువ బొజ్జ పెద్దగా ఉండాలే అనుకుంటా మస్తు లొల్లి చేసేది పోరలు. ఇప్పుడు అంత తీర్వాటం ఎవరికి కానీ అంతటా పండుగ ఎట్లయిందో తిరిగొద్దాం పండ్రి. ప్రగతి భవన్లా ఇంటామెతో కలిసి గణేశునికి పెద్ద పూజలు చేసిండు సీఎం కేసీఆర్ సారు. కేటీఆర్ సారు భార్య పిల్లలతో కలిసి పూజలు కూస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దర్శనం చేసుకున్నారు. పార్టీ ఆఫీసులలో విగ్రహాలు పెట్టి పూజలు చేసిండ్రు. బాలాపూర్లా విజయవాడ కనకదుర్గమ్మ గుడి సెట్టింగ్ లా దేవుని గుసెట్టిండ్రు. 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతోని పంచముఖ నాగేంద్రుని మీద గణనాథుడు కొలువైండు. ఇక గల్లీలల్లా బడా గణపయ్యలు కొలువైండ్రు. మండపాలు మంచిగా శృంగారిచ్చిండ్రు. ఇండ్లల్లా సుత దేవుణ్ణి పెట్టుకున్నారు. ఎక్కువ మట్టుకు మట్టి గ్రహాలు కొలుసుకున్నారు. మట్టి గణపతే మహాగణపతి అని బగ్గ ప్రచారం చేసి పట్నం జిల్లాలల్లా ఫ్రీగా విగ్రహాలు వంచిండ్రు. మట్టి గణపతి తీసుకున్న కాంచెల్లి శుభం జరుగుతుంది, శుభం చాలా మంచి అనిపిస్తుంది. గణపతి పూజ అంటే ఫస్ట్ పని పత్రితోటే. పూజకు కావలసిన 21 పత్రులు, పూలు, పండ్లు కొనటానికి సీతం వచ్చిండ్రు మార్కెట్లకు. 21 తీరు మారడాకు వెలకాకు
మారడు కాయలు, ఎరకాయలు, సీతాకాయలు, జామాకులు, అన్ని మర్రిడలు, మర్రి పండ్లు, మర్రాకు, మోతకాకులు అన్ని తెచ్చినాయి. 3 ఫీట్ 4 ఫీట్స్ అవి తక్కువలో దొరుకుతున్నాయి ఈ టైం అయితే. ఈ ఇయర్ అయితే కొద్దిగా తక్కువనే ఉంది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. అటు ఆంధ్ర విశాఖపట్నం గాజువాకల 117 అడుగుల మట్టి నాయకుణ్ణి నిలబెట్టిండ్రు. దేశంలా ఇదే పెద్ద మట్టి గణపతట. తిరుపతి తుమ్మలగుంటల నెమలికల వినాయకుడు ముద్దు కనిపిస్తున్నాడు. 7,000 నెమలి పించాలు, రాగడి మట్టి కట్టెలు వాడిండ్రట. నంద్యాలలా చెరుకుగడ్డలతోని తయారు చేసిన వినాయకుణ్ణి నిలబెట్టిండ్రు. కాణిపాక వినాయకుడు చందనం అలంకారంలో దర్శనమిచ్చిండు. గుడి సుట్టు పెట్టిన పూల గణపతులు మస్తు అనిపిస్తున్నారు. వినాయకుడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లడ్డులే. హగజుడు రి గణేశుడు లెక్క లడ్డు తయారు చేసిండ్రు. బిందె లడ్డు, కలిశం లడ్డు తీరొక తీర్ల తయారు చేస్తే భక్తితోని బొజ్జ గణపయ్యకు సమర్పించుకున్నారు. ఏ ఎక్కడిది, ఆంధ్రాల లొల్లి లొల్లుంది. మా సార్ ను అట్లెట్లా అరెస్ట్ చేస్తారు, దొంగ కేసులు బనాయిస్తున్నారని చంద్రన్న తమ్ముళ్ళు చెంగడ మింగడమే గుర్తున్నారు. జైల్లో కాకుండా అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచాలని కోర్టుల కేసు నడుస్తుంది. జనసేన పార్టీ ఫుల్ సపోర్టు, ఆంధ్ర బీజేపీ కూడా హిమ్మతిస్తున్నట్టుంది. పక్క రాష్ట్రంకి వెళ్ళి సూపర్ స్టార్ రజనీకాంత్ సారు నా దోస్తును అరెస్ట్ చేసుడు ఖండిస్తున్నా అన్నాడు. ఇంతకు మనోళ్ళ సంగతి ఏంది? ఏమో అనుకున్నాం, బాబు గారికి దినాం ఇంత హిమ్మతి పెరుగుతున్నదో బీఆర్ఎస్ లో. హగో వనస్థలీపురంలో చంద్రన్న తమ్ముల నింటేసుకుని ఎల్బీ నగర్ కార్యంఎల్లే సుధిరెడ్డి సార్ ఎట్లా ర్యాలీ తీస్తున్నాడో. చంద్రాల సార్ అరెస్టును ఖండాలు ఖండాలుగా ఖండించిండు. గులాబీ పార్టీలు ఉండి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కండ గట్టి నమ్మకం నాకుంది తప్పనిసరిగా. ఎందుకంటే ప్రజాసేవలో ఉన్నప్పుడు, ప్రజాసేవలో మమేకమైనప్పుడు ఎన్నో రకాల కష్టాలు వస్తాయి. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సారు, షేర్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ సార్ మైకులం గట మాట్లాడుకున్న టీడీపీ అధ్యక్షుల వారు అరెస్ట్ కరెక్ట్ కాదని స్టేట్మెంట్లు అయితే ఇచ్చినారు. కోదాడ పాత ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ చంద్రరావు సార్ కూడా రోడ్డు మీద ఎక్కి ధర్నా చేసే. ఖమ్మంలో జిల్లా మంత్రి గారు కార్యఎమ్మెల్యేలు అయితే బాజాబ్తో మాట్లాడుతున్నారు బాబు గారికి సపోర్టుగా. బాధాకరం, పక్కన చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఆయన అరెస్ట్ అయ్యారు. వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిన్ననే మా సండర్ వెంకటేశ్వరయ్య గారు కూడా ఖండించారు. మంత్రి పువ్వాడ అజయ్ సార్ ఇట్లా మాట్లాడితే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ గారు ఇట్లా అన్నారు. హగో బీఆర్ఎస్ లో గందరగోళంగా గీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు, పార్టీ పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటారా? దీనికో లెక్క ఉంది. ఆంధ్రాకెళ్ళి వచ్చిన సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు, బగ్గున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, లీడర్లు మాత్రమే బాబు గారు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. వస్తున్నది ఎలక్షన్ సీజన్ కాబట్టి అక్కడ అరెస్ట్ తోటి ఇక్కడ ఓట్లు గుంజే కార్యం అన్నట్టు. లీడర్ మీద అభిమానం ఉంటే పుట్టినరోజు నాడు ఫేస్బుక్ లో పోస్టు, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటారు. గట్లనే గల్లీల బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టొచ్చు. కొందరు పనులు వంచుడు, నెత్తురు దానాలు చేస్తారు. ఇక కేక్ కటింగ్లు కామనే. నలుగురు చెప్పుకోవాలంటే, అందరికి తెలియాలంటే ఏదైనా ఎరైటింగ్ ఉండాలి కదా. గీసార్ అభిమానులు పక్కా గసంటోలేనబ్బా. చెవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి సార్ బర్త్డే మస్తు సంబురంగా జరిగింది. అభిమానులు శితమొచ్చిండ్రు. పూల గుత్తులు ఇచ్చుడు, శాలువాలు కప్పుడు, దండలేసుడు, కేక్ కోసుడు ధూమ్ ధామ్ చేసిండ్రు. సార్ ను నిలవడనిస్తే ఒట్టు, సెల్ఫీలు ఎట్లా గుంజుతున్నారో ఇగిటు చూడుండ్రి. ఆవు మెట్రో రైలే, బీఆర్ఎస్ ఎంపీ సార్ పోస్టర్లు అంట పెట్టిండ్రు డబ్బాలకు. ఒక్కదానికే కాదు లో, 3-4 బండ్లకు. ఏహే, అందరు లెక్క మనం చేస్తే ఎట్లా అని సార్ అభిమాని మిట్టపల్లి వెంకటేష్ అన్న గీకమత్ చేసిండు. మెట్రో ఎక్కేటోళ్ళు, దిగేటోళ్ళు ఎంపీ గారి పోస్టర్లు చూసి బర్త్డే సెలబ్రేషన్ ఇట్లా కూడా చేస్తారా అని పరిశాన్ అయినరు. ఖర్చు ఎంతయిందో గాని ఐడియా మాత్రం ఖత్తర్ నాకున్నది పో. ముందే ఎలక్షన్ సీజన్ అయ్యి ఫుల్ పబ్లిసిటీ అనుకోరాదుండ్రి. రంజిత్ రెడ్డి సార్ పుట్టినరోజు అంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా. ఆసియా కప్ లో నిన్న మనోళ్ళ ఆట చూడాలే. నా సామి రంగా ఉతికి ఆరేసిండ్రు శ్రీలంకోళ్లను. సిరాజ్ బాల్ ఇసురుడిసురితే టప్ప టప్ప రాలినే వికెట్లు. అందరు కూడి 50 రన్నులు కొడతానికే కింద మీద పడ్డారు లంకోళ్ళు. ఇక టెన్కా మనోళ్ళు ఒక్కరు సుతా అవుట్ కాకుండా 51 రన్నులు కొట్టి కప్పు పట్టుకొని ఇంటికొచ్చిండ్రు. కానీ నిన్నటి మ్యాచ్ చూస్తుంటే ఎంత ఖుషి అయినరో అంతకు 10 వాళ్ళు సంబురం అనిపిస్తుంది. ఈ మ్యాచ్ చూస్తే అసొంటి ఆటగాళ్ళు కాదు మరి. Yes.
వారేవా మస్త్ ఆడుతున్నారులే క్రికెట్. అందరు కూడా 50 ఏళ్ళ పడుతోళ్ళే. బాలిసిరెట అయినా బ్యాట్ పట్టిన అయినా కట్టలేని కాలు ఉన్నాయనే బాల్ దొరకబట్టేటోళ్ళు అందరు కూడా దోతులే కట్టిండ్రు. ఇక ఉరికచ్చి ఉరికచ్చి బాల్ ఇసరంగానే ఒక్క పెట్టు పెట్టిండు. అట్నుంచి బాల్ వెనుక వాడు ఒక్కటే ఉరుకుతున్నాడు. ఈ తప్ప బాల్ వేయంగానే సంపుడు సంపుతే పోయి సెట్లల పడ్డది. ఈ కాక జల్ది ఉరికచ్చి ఇంకో రన్ కోసం పోతుంటే ఆ కాక ఆడనే ఉన్నాడు. ఉరికే రాములా ఆయనత బాల్ వచ్చిందంటే అవుట్ అయితావు. ఈ ఇడుచూడు రే బాల్ దొరకబడతానికి ఎట్లా తనలాడుతుండో. చెర్ల చేపలు బుంకులాడినట్టే ఉన్నది పో. నిర్మల్ జిల్లా కథకామ ఊర్లో రైతులంతా కలిసి ఇట్లా క్రికెట్ ఆడిర్రు. పంచలు కట్టుకుని రైతన్నలు ఫోర్లు కొడుతుంటే చూసేటోళ్ళది చిన్న సంబరం కాదు. అంటే చిన్న పిల్లగాళ్ళైతే ఎప్పుడు పెడతారు కదా చూడు. పెద్ద మనుషులు ఆడాలి ఉరకంగా అంటే మాకు ఇంత ఆనందం అనిపించింది. పెద్ద ఇంత ఎంత కడుపులు ఉన్నా కానీ లగలగా ఉడుకుతున్నది అయితే మాకు ఎంతో ఆనందం అనిపించింది. వా మంచిగుండదని రైతులకేనన్నా క్రికెట్ పోటీలు పెట్టినా పోతాం అంటున్నారు కాకలు. దేశాల నడవ రైతుల కప్ పోటీలు పెడితే మనోళ్ళే దంచుకొచ్చి తట్టుర్రు పో. లగ్గం కుదిరిందంటే మంచి మంచి లొకేషన్లు ఏడున్నాయా అని దేవులాడుతుంటారు. ఏమంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చెయ్యాలి కదా, తీర్తి డ్రెస్సులు తొడిగి అద్దిరిపోయే లొకేషన్ల నడుమ అందమైన పాటలు పెట్టి ఓ బుడ్డ సినిమా తీస్తారు. పెళ్లినాడు పందిర్లేస్తే వచ్చిన చుట్టాలంతా చూసి మురుస్తారు. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు ఓ ట్రెండ్. ఇప్పుడు గీళ్ళు సుతా గట్లనే చేస్తే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చిండ్రు. లగ్గం ముచ్చట చెప్పి పోలీసు వాళ్ళని చూపిస్తారేంది అంటారా? ఇల్లే కాబోయే కొత్త జంట. అచ్చా వెరైటీగా ఉండాలని పోలీస్ గెటప్ లేచిండ్రేమో అనుకునేరు. నియంగా పోలీసులే. ఎస్ఐ మేడం, ఎస్ఐ సారు లగ్గానికి ముందు యూనిఫామ్ లా పోలీస్ బండ్ల తిరుక్కుంటా ప్రీ వెడ్డింగ్ షూట్ చేపించి సోషల్ మీడియాలో కిడిస్తే లైకులకు బదాలు అచ్చింతలు పడ్డాయి. సర్కార్ బండ్లను అట్లెట్లా వాడుకుంటదని గరమైండట కొందరు. ఆయంత ముచ్చట పెద్ద పోలీస్ సివి ఆనంద్ సార్ కు తెలిసింది. ఇద్దరు డిపార్ట్మెంటే, ఇంట్లో తప్పేముంది గాని ముందే పర్మిషన్ తీసుకుంటే సంతోషంగా ఇద్దుమని సపోర్ట్ చేసిండు. పెళ్లికి విలువకపోయినా దీవెనార్తి పెట్టొస్తాడట. పోలీస్ కొలు అంటే అంతే, అంతలకటి పని కాదు. మళ్ళా డ్యూటీలు ఎట్లుంటారో గాని ఈ పోలీస్ జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటా తీన్మార్ తరపున శుభాకాంక్షలు. ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి అంటే ఏమటే చెక్కదో ఇనుపదో బోర్లు పెడతాం. కొబ్బరి ముక్కలో టమాటాలో ఎరవెడితే ఏమటే పడతాయి. తీసుకుపోయి జంగల్ విడిచిపెడతాం లేదంటే ఎలకల మందు పెడతాం. ఈనాడు మా గమ్ ప్యాడ్లని దొరుకుతున్నాయి. ఇంత బూందియో మిచ్చరో చల్లితే తింటానికి వచ్చి గమ్ము కతుకుంటుంది, తీసి బయట పడేస్తే అయిపోతుంది. మా అంటే ఒక్క ఎలకలు పడటానికి 100-150 ఖర్చు అవుతుండొచ్చు. కానీ ఏహే గీ కొలువు బంద్ చేసి ఎలుకలు పట్టబోయింది నయం ఉంది పో. ఒక్కటి వాడితే ఎంతో ఎరికేనా? 41,000, 41 రూపాయలు, 41 100 కావులు, 41,000. అబ్బర కొడుకు మేం కూడా వస్తున్నాం, అడ్రస్ చెప్పురు అని ఆరానికి ఒక్కటి పట్టినా బిందాస్ బతుకొచ్చు అంటూరులే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో రైల్ స్టేషన్ లా గిట్లున్నాయి మళ్ళా ఎలుకలు పట్టిన లెక్కలు. 3 ఏళ్లలో 69 లక్షలు ఖర్చు పెట్టు ఉత్త 108 ఎలుకలు పట్టినామని మా గొప్పగా సాటింపేసుకున్నారు ఆఫీసర్లు. అంటే ఒక్కదాన్ని దొరకబడటానికి 41,000 చదివిచ్చినట్టు. బంగారు బోన్లు పెట్టినా గింత పైకం కాకుండొచ్చు పో. గింత ఖర్చు పెట్టి ఎలుకలు పట్టించేంత తిప్పలేం వచ్చిందంటే స్టేషన్ కు గూడ్స్ బండ్లు వచ్చుడే ఆల్చాం. ఎలకరాజులు దండయాత్ర చేసి సరుకు సౌదలు మొత్తం పొత్తం పెడుతున్నాయట. ఆడికి కడుపు నిండకుంటే ఆఫీసులకు జరిగి వైర్లు గీర్లు కొరికి పడేస్తుంటే ఎలుకలు పట్టిటోళ్ళను బిల్వనంపిండ్రు అన్నట్టు. బిల్లులు అడ్డగోలు రాస్తుండే వరకు ఒకళ్ళు డౌట్ వచ్చి అడిగితే చెప్పాలనే ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు పెడితే ఈ లెక్కల భాగవతం బయటపడ్డది. గమ్మతేందంటే ఎలుకలు చేయబట్టుకే లాస్ అయిన నష్టం లెక్కల్లేవట. మమ్మల్ని పట్టేస్తారు మీ పని చెప్తామని లెక్కలు రాసిన బుక్కులు కూడా కొట్టేసినాయి అని చెప్తే అయిపోవు కదా సార్లు. ఇంకా నయం ఎలుకలు పడటానికి పిల్లులను సాదలే. పిల్లికో 5 లక్షల లెక్క ఎంత బిల్లు గుంజు ద్రోపో. చూసిండ్రు కదా, ఇక ఇవాళ్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.